మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హవ్యోస్, నేను మీ కావ్య. ఇక ఎండాకాలం వచ్చేసింది, ఎండలు మస్తుగా మండిపోతున్నాయి కదా. మనం ఏసీలు, కూలర్లు, మంచిగా చల్ల నీళ్ళ కోసం ఫ్రిడ్జ్లు ఇవన్నీ వినియోగించేస్తున్నాం, మంచిగా యూజ్ చేస్తున్నాం అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటున్నాం కదా. కానీ వీటి వెనకాల దాగున్న డేంజర్ ఏంది, ఎంత జాగ్రత్తగా మనం ఈ 2-3 నెలలు కరెంట్తో ఉండాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి టీఎస్బిడిసిఎల్ ఈఎస్ఈ రవీందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడారు సార్, నమస్తే. సో సమ్మర్, ఎండాకాలం వచ్చింది, ఎండలు మస్తు మండిపోతున్నాయి. సో 24 అవర్స్ అటు కూలర్ అన్నా చాలా ఉండాలి, లేదంటే ఏసీ అన్నా చాలా ఉండాలి, రెండు లేకపోతే కనీసం ఫ్యాన్ అన్నా చాలా ఉండాలి, తానకి చల్ల నీళ్ళు ఉండాలి. ఇవన్నీ వాడుకుంటున్నాం మస్తుగా. కానీ ఇట్లాంటి వస్తువులతోటి మొదటగా ఇల్లు ఎట్లా జాగ్రత్త కాపాడుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే చల్లగా ఉండాలి కాబట్టి, చల్లటి నీళ్ళు కాబట్టి ఫ్రిడ్జ్ అవసరమే. ఇంట్లో వాతావరణం మంచి టెంపరేచర్ తక్కువ ఉండాలంటే ఏసీ, కూలరు తప్పనిసరిగా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఆ విధంగా 45 డిగ్రీలు 46 డిగ్రీలు రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ ఏసీ వాడకము, కూలర్ల వాడకము, ఫ్రిడ్జ్ యొక్క వాడకము విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అయితే ఇవి వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, వినియోగదారుడు ఏదన్నా ఒక ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కొన్నప్పుడు అది 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎక్విప్మెంట్ కొనాలి. అవును, అంటే ఈ మధ్యకాలంలో మార్కెట్లో మన బడ్జెట్లో రావాలి అంటే 3 స్టార్లు 4 స్టార్లు 5 స్టార్లు ఇట్లా స్టార్స్ ఇండికేషన్ అయ్యి వస్తున్నాయి. సో ది బెటర్ ఎక్విప్మెంట్ ఏంది ఎలక్ట్రిక్ గూడ్లో కొనేటప్పుడు? మనం 5 స్టార్ రేటింగ్ అంటే వెరీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్ అన్నట్టు. 5 స్టార్ అంటే కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ ఉంటుంది, విద్యుత్ వినియోగం కూడా తక్కువ ఉంటుంది. విద్యుత్ వినియోగం తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, మంచి క్వాలిటీ మెటీరియల్తో తయారు చేస్తారు. ఎల్లకాలం అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, చాలా కాలం మన్నుతుంది. 5 స్టార్ రేటింగ్. ఇక స్టార్ రేటింగ్ తగ్గుతున్న కొద్దీ ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇంటర్వ్యూ. 3 స్టార్ అంటే తక్కువ, కొద్దిగా క్వాలిటీ తక్కువ రేటింగ్ ఉన్నది వాడతారు. దాంతో అట్లాంటి ఎక్విప్మెంట్ మనం వాడినాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏసీ వాడుతున్నాం. మనం 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ, 3 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ 1 అవర్లో 1.5 యూనిట్ కాలుతుంది. అదే 3 స్టార్ రేటింగ్ ఉన్నది 1 అవర్లో 2 యూనిట్స్ కాలుతుంది. అంటే యూసేజ్ ఎక్కువ అవుతుంది. స్టార్ రేటింగ్ తక్కువ అయిన కొద్దీ యూసేజ్ తక్కువ అవుతుంది, స్టార్ రేటింగ్ ఎక్కువ అయిన కొద్దీ మంచి ఎఫిషియెంట్, కరెంటు వినియోగం తగ్గుతుంది. అది అందుకోసం 5 అంటే కొనేటప్పుడే మనం 5 స్టార్ రేటింగ్ ఉన్నది చూసుకోవాలి. 5 స్టార్ రేటింగ్ అనేది ప్రతి దానికి వస్తుంది. ఫ్రిడ్జ్కి వస్తుంది, కూలర్కి వస్తుంది, ట్యూబ్లైట్లకు వస్తుంది, ప్రతి ఎలక్ట్రానిక్ ఏదైనా. అంటే దాంట్లో లాసెస్ తక్కువ ఉంటాయి. లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి వినియోగదారు యొక్క బిల్లు తక్కువ అవుతుంది, అంటే లైఫ్ టైం కూడా కొంచెం పెరుగుతుంది. లాంగ్ రన్లో విద్యుత్ యొక్క బిల్లు తగ్గుతుంది కాబట్టి అడ్వాంటేజ్ అది. కాకపోతే ఏంటంటే కొనేటప్పుడు కొద్దిగా ఇనిషియల్గా మనం ఎక్కువ కాస్ట్ పెట్టాలి. కానీ లాంగ్ రన్లో చూస్తే ఈ దాని సేవింగ్స్తో పాటు ఇంకా సేవింగ్స్ వస్తాయి మనకు. అందువరకు 5 స్టార్ రేటింగ్ ఉన్నది వాడ. ఇక అదేవిధంగా అయితే ఇప్పుడు మీరు ఏసీల గురించి చెప్పారు, బాగుంది 5 స్టార్ రేటింగ్. కానీ ఈ మధ్య కాలంలో కూలర్లు ఎండాకాలం తట్టుకోలేక చిన్న షాప్ పాన్ డబ్బా దగ్గరికి వెళ్ళి ఇంట్లో వరకు, ఆఫీసుల దగ్గర కూడా కూలర్లు వినియోగం అనేది కూడా పెరిగింది. కొన్ని ప్లాస్టిక్, కానీ ఇప్పుడు ఐరన్ కూలర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఎండాకాలం అయిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ తీసి కూడా ఇప్పుడు వాడుతుంటారు. సో అది వాడడం ఎంతవరకు సేఫ్? అయితే ఈ కూలర్లు అనేటివి వాడడం తప్పదు, అది తప్పనిసరి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏసీ కొనుక్కొని వాడుకునేంత అఫర్ కాదు వాళ్ళు. అందుకొరకు ఇప్పుడు తక్కువ రేట్లో అంటే ఈ ఐరన్ కూలర్స్ వస్తున్నాయి. ఆ ఐరన్ కూలర్ వాడేటప్పుడు కంపల్సరిగా దానికి 3 పిన్ ప్లగ్ అనేది కంపల్సరిగా వాడాలి. 3 పిన్ ప్లగ్తో పాటు దాని దగ్గర ఎర్త్ ఫాల్ట్ రిలే ఒకటి పెట్టుకుంటే, ఈఎల్ రిలే, ఎర్త్ లీకేజ్ రిలే అనేది పెట్టుకుంటే దాంట్లో ఎలాంటి లోపం వచ్చినా వెంటనే ఆ కూలర్కు కరెంటు బంద్ చేస్తుంది. అలాంటి కరెంటు ఆ కూలర్కు మనం ఆ టైంలో నీళ్లు పోయడం కానీ, లేకపోతే ఐరన్ బాడీ ఉంటుంది కాబట్టి మన పిల్లలు ముట్టుకోవడం కానీ, గృహిణులు ముట్టుకోవడం కానీ జరిగితే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది అవాయిడ్ చేయాలంటే 3 పిన్ ప్లగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఎర్త్ లీకేజ్ రీలే అనేది కంపల్సరీ పెట్టుకుంటే ప్రమాదం జరగకుండా ఉంటుంది. చాలా ప్రమాదాలు మనం ఆపగలుగుతాం దాంతో. అట్లాంటి పాత కూలర్లు వాడేటప్పుడు ఏంటంటే దాని మొత్తం ఇన్సులేషన్, దాని అయితే మనం ప్లగ్లో పెడతాం వైర్, ఆ వైర్ మొత్తం ఒకసారి ఇన్సులేషన్ ఏ విధంగా ఉందనేది చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం దానిలో వేర్ అండ్ టైర్ ఉన్నా కానీ, ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినా కానీ ఆ వైర్ను మొత్తం రిప్లేస్ చేసి కొత్త వైర్ ద్వారా కరెంట్ తీసుకొని చేసుకుంటే సేఫ్గా ఉంటాం మేడం. పాతవి వాడద్దు. సో ఇంట్లో చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇట్లా చిటికల పని అయిపోవాలని చాలా కంఫర్టబుల్ గూడ్స్ అని వస్తాయి. సో ఇన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఫిట్ చేసుకున్న తర్వాత అసలు మన ఇల్లుని చాలా సేఫ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎట్లాంటి ఎక్విప్మెంట్ మనం ముందుగానే పెట్టుకోవాలి? ప్రతి ఇంటికి లోకల్ మీటర్ దగ్గర ఎర్తింగ్ అనేది కంపల్సరీ పెట్టాలి. లోకల్ ఎర్తింగ్ అనేది మేము ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఎర్తింగ్ ఉంటుంది కానీ అది అక్కడ ఉంటుంది, కానీ మన ఇంటి దగ్గర కూడా కంపల్సరీగా ఒక ఎర్తింగ్ అంటే ఏం లేదు, ఒక పైప్ ఉంటుంది, ఒక 2 మీటర్ల పైప్ ఉంటుంది, 1.5 మీటర్ పైప్ ఉంటుంది. భూమిలో గుంత తీసి దానిలో తవ్వి చుట్టూ మట్టి పోసి కొన్ని నీళ్లు పోసిన తర్వాత ఒక ఎర్త్ వైర్ నుంచి వైర్ తీసుకొచ్చి దానికి ఇచ్చేయాలి. అది లోకల్ ఎర్తింగ్ అంటాం మనం. ఆ లోకల్ ఎర్తింగ్ అనేది మీటర్ దగ్గర కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఎంసీ సర్క్యూట్ బోర్డు ఉంటుంది కదా, సర్క్యూట్ బోర్డులో ఈఎల్ రిలే కూడా మామూలుగా ఎంసీబీలు ఉంటాయి, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అని ఉంటాయి. ఇంట్లో వైరింగ్ లేదన్న ఫాల్ట్ రాగానే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. చూసారా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అదేంటంటే వైరింగ్ లోపల ఫాల్ట్ వస్తే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది. అట్లా కాకుండా ఎర్త్ ద్వారా ఎర్త్ లీకేజ్ ఉన్నది అని అంటే దాన్ని నుంచి రక్షించుకోవాలంటే ఎర్త్ లీకేజ్ రిలే అని అదొకటి సపరేట్ ఉంటుంది. చిన్న ఎక్విప్మెంట్ 200-300 ఉంటుంది, పెద్ద కాస్ట్ ఉంటుంది. అది పెట్టుకుంటే టోటల్ హౌస్ మొత్తం సేఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గీజర్ వాడుతూ ఉన్నాం మనం, చలికాలం గీజర్ వాడుతూ ఉంటాం. ఆ గీజర్ లోపల కాయిల్స్ ఉంటాయి, ఆ కాయిల్స్లో ఇన్సులేషన్ ఫెయిల్ అయింది అనుకోండి. ఆ ఇన్సులేషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, మనం నల్ల ఆన్ చేస్తే నల్ల కూడా కరెంట్ షాక్ వస్తుంది, ఆ నీళ్ళకి షాక్ వస్తూ ఉంటుంది. అపార్ట్మెంట్ అయింది అనుకోండి, వేరే పక్క ఫ్లాట్ వాళ్ళకు నీళ్లు విప్పినా కానీ షాక్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇలా కరెంట్ మొత్తం అంత న్యూట్రల్ అంతా కామన్ ఉంటుంది. అట్లాంటి టైంలో ఆ ఇంట్లో ఎర్త్ లీకేజ్ రిలే ఉందనుకో రాదు, అది ఎర్త్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మిగతా అంత సేఫ్ ఉంటుంది. అందుకోసం చాలా ఇంపార్టెంట్ అనేది అది. సో మన ఇంటిని సేఫ్గార్డ్గా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరు ఎర్త్ లీకేజ్ రిలే కంపల్సరీ పెట్టాలి. ఎర్తింగ్ ఒకటి, ఎర్త్ లీకేజ్ రిలే ఒకటి, రెండు పెట్టుకుంటే మనకు ఆ ప్రమాదాలు దాదాపు 90% అవాయిడ్ చేయవచ్చు. సో ఇప్పుడు ఉండే వాళ్ళు ఎంతవరకు వీటిపైన అవగాహన ఉంది? ఇప్పుడున్న వినియోగదారులు ఎవ్వరు వాడడం లేదు, చెప్పాలంటే జీరో. అసలు కొద్దిమంది మాత్రం ఎవరికైతే తెలిసి ఉంటుందో, అంటే ఎలక్ట్రిసిటీ గురించి తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రమే వాడబడతారు. పెద్ద పెద్ద హైదరాబాద్ సిటీలో అపార్ట్మెంట్ కడుతున్నారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మామూలు సామాన్య ప్రజలు మాత్రం ఎవరికి తెలియదు. ఇది దీని గురించి ఎడ్యుకేట్ చేయాల్సిందే మనం ప్రజలకు, మధ్యతరగతి లో కింది తరగతి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తేనే తెలుస్తుంది. జీరో, వాళ్ళు ఎవరు వాడటం లేదు. జనరల్గా వాళ్ళ ఇంట్లో వైరింగే టెంపరీ ఉంటుంది, ఒక వైర్ తోటి అట్లా వేలాడి తీసుకుంటే తీసుకోపోతారు, వేలాడి తీసుకోపోతారు, అట్లే ఉంటుంది. కానీ పర్మనెంట్ వైరింగ్ ఎవరి ఇంట్లో ఉండదు. పర్మనెంట్ వైరింగ్ ఉన్న చోట ఇది పెట్టుకోవచ్చు. ఇది మనం ప్రజలను సోషల్ మీడియా ద్వారా, పేపర్ ద్వారా ఎడ్యుకేట్ చేసి పెట్టుకోవాల్సింది. పెద్దగా ఇది ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు కాదు అది, కానీ పెట్టుకోరు. నెగ్లిజెన్స్ దానిలో ఏంటంటే మనకేమవుతుంది, ప్రమాదం మనకు వస్తుందా అన్న నెగ్లిజెన్స్ ఒకటి ఉంటుంది. అది అందుకొరకు మనం వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందే. సో చాలా నిర్లక్ష్యం మీరు అనేది, అవగాహన లేకపోవడం కూడా వాస్తవం. కానీ ఇన్ కేస్ ఇట్లాంటి పరిస్థితుల్లో చిన్న ప్రమాదం జరిగితే ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది? జనరల్గా ప్రమాదం జరిగినప్పుడు అంటే కరెంట్ షాక్ అయినప్పుడు వెంటనే మన శరీరం ద్వారా కరెంటు పాస్ అవుతుంది కాబట్టి ముందు చనిపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎల్టీ లైన్ అంటే మనకు ఇండ్లలో వచ్చే కరెంట్ షాక్ ఉంటుంది కదా, దాంతో ఏంటంటే మనుషులైతేనో ఇట్లా కరెంట్ షాక్ కొట్టగానే జల్లు అంటే పక్క జరుగుతాం, కానీ పశువులైతే వాళ్ళకి వీటికి ఏం తెలియదు, వాటిని ఉంటుంది చనిపోతూ ఉంటుంది. అందుకొరకు ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకు. వైరు తెగిపోయి కింద పడ్డా, లేకపోతే ఇండ్లల్లో తడిగుడ్డలతో ఆరేసినా కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్, లేకపోతే కృత్రిమ శ్వాస ఇవ్వడం, ఆ విధంగా చేస్తే బతికే అవకాశాలు ఉంటుంది. సో చూస్తున్నారుగా, మనం చేసే చిన్న పొరపాట్లే, చిన్న చిన్న నిర్లక్ష్యాలే మనం ప్రాణం తీసే పరిస్థితికి వస్తుంది. అందుకని ఇప్పటికైనా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ మన ఇంటిని మనం ఎంత నీట్గా డెకరేట్ చేసుకున్నామా, ఎంత రిచ్గా కట్టుకున్నామా, లేదంటే ఇంటీరియర్ ఎంత కాస్ట్లీగా పెట్టుకున్నామా కాదు, విద్యుత్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నామా అని ఆలోచించుకునే క్షణాలు ఇవే అని మరోసారి గుర్తు చేసుకున్నాం. సో ఇది విద్యుత్ సేఫ్టీకి సంబంధించి అండ్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ మెజర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ నిజామాబాద్ నుండి.